హలో అండి, నమస్తే. కల్పన వంటశాలకు స్వాగతం. ఈరోజు మన వంటశాలలో కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఈ కరివేపాకు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కదండి. అలాంటి కరివేపాకుతో నేను ఇక్కడ చక్కగా రుచికరమైన ఆరోగ్యకరమైన కరివేపాకు రైస్ చేస్తున్నానండి. ఇది చేయడం చాలా ఈజీ, రుచి బాగుంటుంది, అలాగే ఆరోగ్యం కూడా. మరి ఈ కరివేపాకు రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఈ కరివేపాకు రైస్ నేనైతే మా ఇంట్లో ఈరోజు లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేసి ఇచ్చేసానండి. మామూలుగా కూరల్లో కరివేపాకుని పక్కన తీసి పడేస్తుంటారు కదా, అలా పడేయకుండా మొత్తం కరివేపాకుని మనం చక్కగా తినాలంటే ఇలా అప్పుడప్పుడు వారానికి 2 సార్లు అయినా కరివేపాకుతో కరివేపాకు రైస్ అనేది చేసి ఇచ్చేసారంటే హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చండి. నేను ఇక్కడ పెద్ద కట్ట కరివేపాకు తీసుకొని ఆకులు వలచకుండా ఈనెలతో పాటు పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టుకొని అందులో చక్కగా మట్టి అంతా పోయేంత వరకు మనం కరివేపాకుని శుభ్రంగా కడిగి తీసి పక్కన వడగిన్నెలో వేసేసుకోవాలి. ఇందులో నీళ్ళన్నీ ఒడిగిపోవాలి. నీళ్ళంతా ఒడిగిపోయిన తర్వాత ఈనెల నుండి ఆకును సపరేట్ చేసి మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా చక్కగా ఆకులనంతా వలిచేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మనం కొద్దిగా నీళ్లు వేసి ఒక ముద్దలాగా మనం ఈ కరివేపాకుని రెడీ చేసుకోవాలి. అంతే అండి, ఆకు ఇలా వలుచుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా ఆకు పక్కన పెట్టుకోవాలి. ఈ ఆకులో కొద్దిగా తగినన్ని నీళ్లు వేసుకొని మనం కరివేపాకుని ముద్దలాగా తయారు చేసుకోవాలి. నేను వేసిన నీళ్లు సరిపోలేదండి, ఇంకా ఆకు ముద్ద కావలేదు. మరో 2 టీ స్పూన్లు నీళ్లు వేసుకొని మనం దీన్ని ముద్దలాగా రుబ్బి పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనం అన్నాన్ని చల్లార్చుకుందాము. నేనైతే ఇక్కడ వేడివేడిగా కరెంట్ కుక్కర్లో చేసిన అన్నాన్ని చల్లార్చుకుంటున్నానండి. మీరు ఏ గిన్నెలో అయినా సరే అన్నం వండుకొని అన్నాన్ని చల్లార్చుకోవాలి. అలాగే మనం మిగిలిన అన్నంలో కూడా మనం ఈ కరివేపాకు రైస్ అనేది చేసుకోవచ్చండి, ఎలా అయినా పర్వాలేదు. మొత్తానికి ఆరోగ్యంగా హెల్దీగా మనం కరివేపాకు రైస్ని తినచ్చు. మనకు కావాల్సిన అన్నాన్ని ఇలా వెడల్పాటి గిన్నెలో ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక పెను పొయ్యి మీద పెట్టేసి ఒక గరిట నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే తగినన్ని పల్లీలు, మీకు ఇష్టమైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అలాగే 4 ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని చక్కగా మనం సన్న మంట మీద దోరగా వేయించేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు పక్కన పెట్టుకున్నాను కదా, ఆ కరివేపాకును కూడా ఇలా పోపులో వేసేసి మరి కాసేపు మనం వేయించుకోవాలి. చక్కగా పోపు అంతా వేగిపోయిందండి. ఈ టైంలోనే మనం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, మనం తీసుకున్న అన్నాన్ని బట్టి ఉప్పు. నేనైతే ఇక్కడ 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. ఈ టైంలోనే మనం పసుపు ఉప్పు వేసుకొని కలుపుకుంటే తర్వాత అన్నంలో కలుపుకునేటప్పుడు మనం వేసుకున్న ఉప్పు పసుపు అంతా కూడా సమంగా అన్నానికి పడుతుంది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు, అది ఇందులో వేసేసి చక్కగా వేయించుకోవాలండి. ఈ కరివేపాకులో ఉన్న పచ్చిదనం పోయి మంచిగా వేగేంత వరకు మనం వేయించుకోవాలి. ఇందులో నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె కొంచెం పైకి తేలేటట్టు మనకు కనిపిస్తుందండి, అప్పటి వరకు మనం వేయించుకోవాలి. అప్పుడే పచ్చివాసన అంతా పోయినట్టు. అంతే అండి, చక్కగా ఇలా కరివేపాకును వేయించేసుకోవాలి. చూసారా, నీళ్లు చాలా వరకు ఎగిరిపోయినాయి. అలాగే అక్కడక్కడ మనకి ఆయిల్ అనేది కూడా పైకి కనిపిస్తూ ఉంది. దగ్గర నుండి చూసారంటే మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ నూనె తక్కువ వేసుకున్నాను కాబట్టి ఎక్కువగా నూనె కనిపించడం లేదు. మీకు కావాలంటే మరికొద్దిగా కూడా నూనె వేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత చిన్న నిమ్మకాయ ఆఫ్ తీసుకుని దాని రసాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటేనే నిమ్మరసం వేసుకోండి, వద్దనుకుంటే వదిలేయండి. ఎలా చేసినా కూడా బాగుంటుంది కరివేపాకు రైస్. మాకైతే కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే ఈ రైస్ చాలా ఇష్టం అండి, అందుకని వేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ పోపునంతా కూడా చల్లార్చుకున్న అన్నంలో వేసుకొని కలుపుకోవాలి.
ముందే మొత్తం వేయకుండా మనకు కావలసినంత పేస్ట్ వేసేసుకొని కలుపుకొని తర్వాత ఉప్పు అది చూసి సరిపోకపోతే మిగిలింది కూడా వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ 70% కరివేపాకును వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నానండి. మనం వేసుకున్న ఈ కరివేపాకు అంతా కూడా అన్నానికి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఎలా అయితే పులిహోర పేస్ట్ తయారు చేసుకొని మనం కలుపుకుంటామో అలాగే దీన్ని కూడా కలుపుకోవాలి. నేను మిగిలిన పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. నాకైతే కొంచెం తక్కువ అనిపించింది. అలాగే కొద్దిగా అన్నం తీసి పెనుములో వేసుకొని మొత్తం ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఎందుకంటే అడుగున ఏదైనా నూనె అది ఉంటే అదంతా కూడా మనకి రైస్లోకి వచ్చేస్తుంది. చక్కగా దీన్ని అంతా కలిపేసుకున్నామంటే మనకి కరివేపాకు రైస్ రెడీ అయిపోయినట్టే. మనం గెరిటితో సమంగా కలవలేదనుకుంటే శుభ్రంగా చేయి కడిగి ఆ చేతితో కూడా మనం ఇలా అన్నాన్ని కలుపుకోవచ్చండి. చూసారా ఎంత పొడి పొడిగా మనకి కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందో. చాలా ఈజీ అండి చేయడము, అంతకంటే ఎక్కువ ఆరోగ్యం కూడా. కాబట్టి తప్పకుండా వారంలో 2 సార్లైనా ఈ కరివేపాకు రైస్ అనేది మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఆడపిల్లలకైతే ముఖ్యంగా జుట్టు చాలా బాగా పెరుగుతుందండి, కాబట్టి మిస్ చేయొద్దండి ఈ రెసిపీని. అంతే అండి, చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇందులో పక్కన వడియాలు అప్పడాలు పెట్టుకొని తింటే కూడా చాలండి, ఇంకేం పక్కన ఏం అవసరం లేదు. అంతే అండి, చక్కగా మనకు కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. నేనైతే ఇక్కడ మా ఇంట్లో లంచ్ బాక్స్ కోసం ఈ కరివేపాకు రైస్ చేశానండి. అంతే అండి, ఇలా ఈజీగా మనం హెల్తీగా 10-10 నిమిషాల్లో కరివేపాకు రైస్ రెడీ చేసేసి మన ఇంట్లో వాళ్ళకి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ బాక్స్ పెట్టేయచ్చండి. వాళ్ళు చాలా హ్యాపీగా తినేస్తారు. ఓకే అండి, మా ఈ రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ చూడండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.